తూర్పుగోదావరి జిల్లా సీతనగరం మండలం చిన్నకొండపూడి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు వరద సత్యనారాయణ ఆయన నివాసం వద్ద మీడియాకు తెలియజేస్తూ ఇటీవల కాలంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అయిన బత్తుల బలరామకృష్ణకు అండగా నిలబడి గెలుపుకు పనిచేసినందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అయిన పొలినేటి సూర్యారావు, పొలినేటి నరసింహమూర్తి, పొలినేటి రామచంద్రం, పొలినేటి ఈశ్వరుడు, దాసరి బాబి, దాసరి నానాజీ, దాసరి లక్ష్మణ్ తదితరులు మా ఇంటి వద్దే విచక్షణ రహితంగా దుర్భాషలాడుతూ మా కుటుంబీకులపై దాడికి పాల్పడ్డారని వరద సత్యనారాయణ ఆరోపించారు. నా భార్య, నా కొడుకు, మా పొలంలో పనిచేసే ఒక దళిత మహిళపై కూడా క్రూరాతి క్రూరంగా దాడికి తెగబడ్డారని అన్నారు. ఆ వైసీపీ నాయకుల వల్ల నా కుటుంబీకులకు ప్రాణహాని ఉందని ఆవేదన చెందారు. రఘుదేవపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పోలీసులను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. గతంలో కూడా వీరు వైసీపీ పార్టీ పేరుతో పలు కారణాలతో గొడవకు దిగే సందర్భాలు ఉన్నాయన్నారు. నాకు జరిగిన అన్యాయంపై జిల్లా పోలీసు అధికారులు, రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ, ఎంపీ పురంధేశ్వరి తక్షణమే స్పందించి మా కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నానని వరద సత్యనారాయణ మీడియా ముఖంగా తెలిపారు. అలా
అందరికీ నమస్కారం. నా పేరు వరద సత్యనారాయణ. నాది చిన్న కొండపూడి గ్రామం. నిన్న 20 నుంచి 30 మంది వరకు నా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. నా భార్య ఇంటికాడ ఉండగా నేను పొలంలోకి వెళ్ళగా మా ఆవిడ దగ్గరికి వచ్చి 30 మంది కూడా మీ ఆయన ఏడి కాకే అని చెప్పి మిగిలినంతగా ఆవిడ భయపడిపోయి నాకు ఫోన్ చేసింది. నేను మా అబ్బాయి పొలంలోంచి ఏం జరుగుతుందని ఇంటికి రాగా మా మీద వాళ్ళ ఒక 10 మంది మా ఇద్దరి కన్నా కలబడి మమ్మల్ని దొల్లి తుదిరించి కొట్టారు. మాకు ఏం జరుగుతుందో తెలియలేదు. తెలియలేకపోతే ఈవిడి బాబాయ్ అమ్మ అంటే కేకలేస్తుంటే ఆ కేకల రూపంగా ఊళ్ళో జనాలు అందరూ వచ్చేటప్పటికి వాళ్ళందరూ ఎదురుగా నన్ను జనం రాగా బతికించారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వారి దగ్గరికి వెళ్ళేటప్పటికి నాకు బీపీ డౌన్ అయిపోయింది. బీపీ డౌన్ అయిపోతే నేను ఏమైపోతానని అంబులెన్స్ని కాకేసి రాజమండ్రి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఏదో బిరణిచ్చి రెండు ఇండెక్షన్ చేసేటప్పుడు నాకు ఆవేశం తగ్గింది. ఆ తర్వాత ఈవేళ డిశ్చార్జ్ చేశారు. ఈవేళ వచ్చాం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టాం. వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ పొన్నేటి నరసింహమూర్తి, పొన్నేటి నరసింహమూర్తి కొడు సూర్యారావు, పొన్నేటి రామచంద్రం, పొన్నేటి ఈశ్వరుడు. తర్వాత వీళ్ళు ఊళ్ళో వాళ్ళు ఎవరైనా తెలిసిపోతారేమో అని అలా బామ్మర్దుని రౌతపాలెం నుంచి ఆడ దాసరి బాబీ, దాసరి నానాజీ, అలా దాసరి లక్ష్మణ
వీళ్ళు వచ్చి నా మీద దాడి చేయగా మాకేం అర్థం అవ్వక నేను హాస్పిటల్ నుంచి ఇవన్నీ జస్ట్ వచ్చాను. అయితే ఇంత దారుణంగా మరి 30 మంది ఇంటి మీద పడి మా అబ్బాయిని నన్ను కొట్టి హింసించడం అనేది ఎలాంటి మాట? ఇవే నేను ఈ చిన్నకొండ్రపూడి జనసేన ఇన్ఛార్జిని అత్తుడు బలరామకృష్ణ గారు చిన్నకొండ్రపూడి గ్రామానికి నన్ను ఇన్ఛార్జి చేసి ఇక్కడ చూసుకోమనగా మొన్న ఎలక్షన్లో ఇక్కడ నేను కదంతా ఆ జనంతో ఈ జనంతో అట్లా చేసి అదంతా ఇది చేసి నేను బలరామకృష్ణ గారిని గెలిపించడం. అంతేకాకుండా నేను ఈ మధ్యలో కొంత మీడియాలో గట్ట ఆ మాటలు ఈ మాటలు చెప్పి బలరామకృష్ణ గారు గెలవాలి అని నేను చెప్పడం వాళ్ళందరికీ జీర్ణించుకోలేక వాళ్ళు ఏం చేశారంటే నా మీద దాడి చేయడం జరిగింది. దానివలన మరి బలరామకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, మరి పోలీసు వారు మీరందరూ కూడా నాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. అందువల్ల మరి మీరు చేయకపోతే నాకు అవమానం. నా ఇంటి మీదకి మరి అంతమంది వచ్చి నన్ను కొట్టడం అంటే అది మన పార్టీకి అవమానం, మన బలరామకృష్ణ గారికి అవమానం, నాకు అవమానం. దీన్ని మీరు గట్టిగా చర్య తీసుకున్నట్లయితే ఇంతకంటే దిగజారితనంగా ఉండదు. వాళ్ళ కక్ష సాధింపు చేస్తుంటే మీరందరూ కూడా నన్ను అలా వదిలిపెట్టకూడదు. మీరు తగిన న్యాయం చేసి పెడతారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నమస్కారం. గ్రామం, నా భర్త పేరు, నా పేరు రామలక్ష్మి, వరద రామలక్ష్మి. నా భర్త పేరు సత్యనారాయణ, నా కొడుకు పేరు రామచంద్రం. మంగళవారం సాయంకాలం 4:30 నా ఇంటికి వచ్చి 20 మంది పెద్ద మనుషులు వచ్చి రౌడీల కింద వచ్చి నా భర్త మీద నా కొడుకు మీద కొట్టేసి బాబా బాబన్నా సరే ఇడిదిత్తేకెళ్తే నన్ను పక్క గెంటేసి పాడేశారు. తర్వాత ఒక ఆవిడ ఆవిడ ఏంటని ఇంటికి వచ్చి కొట్టేస్తున్నారని ఆవుని కూడా గెంట పాడేసారు. ఒళ్ళకి వచ్చి అది డబ్బులకు వచ్చిన ఆవుని అయ్యో ఇంటికి వచ్చి కొట్టేస్తున్నారని ఆవుని కూడా కొట్టి పాడేశారు. కొట్టిన తర్వాత బాబుని కేకలేస్తుంటే ఆయన ఇడిచి పెట్టలేదు, గెంట పాడేశారు. పాడేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత తర్వాత మా ఊళ్ళందరూ బాబా బాబుని వచ్చి కొట్టినప్పుడు పారిపోయి అక్కడ ఆయనకి బీవి టౌన్ అయిపోయింది. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాను, గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడ ఊపిరి గుండెల కాడ పట్టేసినట్టు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎగుపురి అందకుండా ఇక్కడి బిక్కిరి అయిపోయి అక్కడ రెండు టాబ్లెట్ ఇంజెక్షన్ చేశారు. ఆ తర్వాత ఆవిడ నర్సు చూసి ఇక్కడ బాగాలేదు, ఆయనకి చాలా సీరియస్గా ఉందని అంబులెన్స్ ఫోన్ చేసి రాజమండ్రి బేగర్ తీసుకెళ్ళని చెప్పిందండి ఆవిడ. ఆ తర్వాత రాజమండ్రి తీసుకెళ్ళామండి, అక్కడ ట్రీట్మెంట్ చేశారండి రాజమండ్రిలో. చిన్నకొండపూడి గ్రామం, అలాగే నిన్న మంగళవారం సాయంత్రం 4:30 ఒక 20 మంది ఇంటి మీద దాడి చేశారు సార్. అలాగే వాళ్ళు దాడి చేపించిన మనుషులు పోనేటి రామచంద్రం, పోనేటి ఈశ్వర్, పోనేటి నరసిమూర్తి, వాళ్ళ కొడుకు సూరి వచ్చి వాళ్ళ బామ్మద్దులు నరసిమూర్తి, కోనేటి నరసిమూర్తి వాళ్ళ బామ్మద్దులు ముగ్గురు రౌతాపురం నుంచి వాళ్ళు మా ఊరు నుంచి ఎవరు రాలేదండి. వాళ్ళకి సాయం చేయడానికి ఎవరు రాలేదు. అలాగే బయట ఊరు నుంచి కేకేసి ఆ ఎల్లంపేట నుంచి వెళ్ళని అలాగా రౌడీని తెప్పించి 20 మందిని తీసుకొచ్చి వచ్చారు సార్ ఇంటికి. అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మగారిని అప్పుడు టీ ఆడుతున్నారు ఈవిడ పని మనిషి అండి, ఈవిడ ఇంటికాడ గిన్నెలు దోతుందండి. గిన్నెలు దోతుంటే మా అమ్మని కాకేసి గేట్లు తన్నేసి వచ్చి ఏడు మీ ఆయన ఏడి ఎక్కడికి వెళ్ళిపోడు ఇప్పుడు చూసుకుంటుందా అని అన్నారండి. అన్న తర్వాత అన్న అప్పుడే మా చుట్టాలు వచ్చారు ఇద్దరు. మా మాయ వస్తే మా మాయ ఫోన్ చేశారండి మా డాడీకి. చేస్తే ఎక్కడున్నా బావ అంటే ఇలా మేము మాకు తాటలో నేను తాటలు బాగా చేయించుకుని షెడ్గాడ ఉన్నాం. అప్పటికప్పుడు మా అమ్మ భయపడిపోతుందండి. కాకపోతే సరే అని ఫోన్ ఎత్తి మా డాడీ నేను గబగబా ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన వెంటనే
వాళ్ళ బామ్ మధ్య వచ్చేసి వీళ్ళందరూ పెద్ద మనుషులు వెనకాల ఉండి రౌడీని ఎదురు పంపించి 20 మంది ఒకేసారి వచ్చేసి మా డాడీని నన్ను కింద కొట్టి పిడిగుద్దులు గుద్దేసి ఒక స్థితికి వెళ్ళిపోయామండి. గుద్దేసి ఇంక లెగలపడినాం మేము. అలాగా అలాగా అప్పుడు కుర్రోళ్ళకి మా మొత్తం అందరికీ సర్కెట్ అయ్యి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇడితీశారు సార్. ఇడితెత్తే ఇప్పుడు మాకు మేము మొన్న ఎలక్షన్ జరిగింది కదా సార్, ఈ ఎలక్షన్లో మా డాడీ మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గ్లాస్కి ఇలాగ గొడవలు చిన్న చిన్న గొడవలు అయినాయి సార్. మేము ఇలాగ మా డాడీ గారు కొద్దంతా ఇలా మైక్లో బొత్తులు పడడానికి గెలిపించండి ఒకసారి చూద్దాం అని చెప్పడం, ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళకి పగలు కొంచెం ఉండడం, అది ఇది ఎక్కువైపోయి వాళ్ళ బాధ తట్టుకోలేక మా ఇంటి మీద దాడి చేశారు సార్. ఇలాగా ఇలా చేయడం అంటే ఇంకో మేము ఎలా బతకగలం సార్? మాకు కొద్దంతా రక్షణ కల్పించి ఈ మీడియా సంస్థని మాకు రక్షణ కనిపించి ఇది పవన్ కళ్యాణ్ గారికి సీఎం చంద్రబాబు నాయుడికి వెళ్ళేలా చూడి మమ్మల్ని రక్షణ కల్పించాను సార్. ఏంటంటే మన బొత్తుల బలరామ కృష్ణ గారిని పార్టీ కోసం మేము మా డాడీ నేను ఎంత కష్టపడ్డాం, అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద తిరగబడి ఇలాగ మేము బొత్తుల బలరామ కృష్ణ గెలిపించాం, ఇలాగ ఈ కూటమి ఇలా గెలవాలని మేము మా డాడీ మేము అనుకున్నాం. పట్టపగలు 4వ ప్రాంతాన్ని 20 మంది గుండాలు వచ్చి రౌడీలు వచ్చి నన్ను మా డాడీని కొడుతూ తిడుతూ అందరినీ కూడా మా కుటుంబం అందరినీ కూడా మిమ్మల్ని చంపేస్తాం మేము చంపేస్తాం అని కూడా అంటున్నారు సార్. ఇలాగా ఇలాంటి మాకు ఇలాగ భయం వేస్తుంది సార్. మీరు మన బొత్తు ప్రాణహానికి మన బొత్తులు బలరామ కృష్ణ గారు కలెక్టర్ గారు నన్ను మా అమ్మనే మా డాడీని మా చుట్టాలందరికి మాకు ప్రాణ భయం ఉండండి, వాళ్ళ వల్ల మాకు కొంచెం ప్రాణగణం ఉంది, పోలీసు వాళ్ళని కూడా మాకు రక్షించి వాళ్ళను అలాగే మా బొత్తుల బలరామ కృష్ణ గారు వాళ్ళ నాయకులు అందరూ మమ్మల్ని చూసి కొంతంతా కొంత న్యాయం జరిగేలా చూడండి. మా పేరు వెంకటరత్నం అండి, నేను వరదా సత్యనారాయణ గారి పనిలోకి వెళ్తానండి. డబ్బుల కోసం ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ ఇంటికాడ ఒక 20 మంది జనం రావటం జరిగిందండి. నేను లోపలికి ఆవిడ ఇంట్లోకి వెళ్ళి లేరండి కోపగారని అడిగారండి. లేరు బయటకు వెళ్ళారమ్మా చేలోకి వెళ్ళారందండి. సర్లే ఎవరో వచ్చినట్టున్నారో చూడండి అంటే ఇప్పుడేమో లోపల టీ పెట్టడం జరిగిందండి. ఈలోగా ఆయన గారికి ఫోన్ చేసిందండి, అవిడ చేస్తే వచ్చారండి. వచ్చిన వాళ్ళని వచ్చినట్టే మరి వాళ్ళు ఏం ఖర్చాలు ఉన్నాయో మనకు తెలియదండి. కరబడిపోయి కొట్టుకోవడం జరిగింది. జరిగితే సర్లే అని ఎడదీయడానికి నేను వెళ్ళానండి. ఎడదీతే లేబర్ ముండా నీకు ఎక్కడ పని ఏంటి అని నన్ను కూడా అసభ్యంగా మాట్లాడారండి. బూతులు తిట్టారు. తిట్టిన వాళ్ళు అయితే పూలనాటి రామచంద్రం గారు, పూలనాటి నరసింహమూర్తి గారు, పూలనాటి ఈశ్వరరావు గారు అండి. మరి నేను చేలోకి వెళ్ళి మాట్లాడానండి. ఇప్పుడు వీళ్ళకి సాక్ష్యంగా చెప్పానని మరి నన్ను ఏమన్నా చేస్తారేమో అని నాకు భయం వేసి నేను మీడియా వారిని ఆశ్రయించానండి. పోలీసు వారు మాకు అండగా ఉండి రక్షణ కల్పించమని అడుగుతున్నానండి. నమస్కారం అండి. ఆ అబ్బాయి మా మధ్యగారి గారు అబ్బాయి అండి. ఆయన కానీ చాలా దారుణంగా వచ్చారండి. మా కోడలగారు ఫోన్ చేస్తారు, మీరు ఎక్కడ ఉన్నారో మీరు రండి అలాగని ఫోన్ కట్టగానే మా అబ్బాయి నా మనవడు కూడా ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చిన రాగానే వాళ్ళు 20 మంది రైతుబాటు నుంచి తీసుకొచ్చండి. ఊళ్ళో వాళ్ళు ఎవరో కూడా మాట తన మాట ఎవరు వినరండి. పోలనాటి రామచంద్రం, పోలనాటి నరసింహమూర్తి, పోలనాటి ఈశ్వరుడు వాళ్ళ మాట ఎవరి మాట లెక్క చేయకుండా మా ఊళ్ళో వాళ్ళు ఎవరో కూడా లేదండి. అందరు రైతుబాటు 20 మంది కూడాని మరి లంకూరు నుంచి కూడా 2 ముగ్గురు వచ్చారండి. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు వీళ్ళు కలిసి 20 మంది 15 మంది వచ్చారండి. నా కొడుకుని మాత్రం చాలా దారుణంగా దొల్లించి కొట్టారండి నా కొడుకుని. అంటూ కాబట్టి పోలీసు వారిని మరి బలరామకృష్ణ గారిని మరి అందులో పదంలో ఉన్నాడని నా కొడుకు పదంలో ఉన్నాడనండి వాళ్ళకి కచ్చే సారక నా కొడుకుని దొల్లించి కొట్టారండి. ఆ న్యాయం కోర్టు చేస్తారని పోలీసు వారిని పోలీసు మండలం ఆ పోలీస్ స్టేషన్ పోలీసు మండలంలోని మరి అధికారులు మరి అధికారులు అందరూ చేస్తారని నా కొడుకు న్యాయం చేస్తారని నేను అడుగుతున్నానండి. మరి నా గురించి మీరు అందరూ కూడా నా చేసిన న్యాయం చెయ్యండి. నాకు వాళ్ళందరినీ న్యాయం జరిపించమని వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళా చేయమని నేను న్యాయంగా నేను అడుగుతున్నానండి.